విత్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టూ మార్నింగ్ అప్డేట్స్ నేను రీనా ఇప్పుడు వరకు నా చూద్దాం కాంగ్రెస్ బీజేపీ కొత్త కుట్రలకు తెరలేపాయని తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు ఏపీలో మాదిరి తెలంగాణలోనూ కోడికత్తి వ్యూహాన్ని అమలు చేసి సానుభూతి పొందాలని అధికారం దక్కించుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని ఆరోపించారు రేవంత్ రెడ్డి తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేస్తోంది చెర్రుపల్లి వద్ద ఉన్న శ్రీవారి విల్లాస్ నెంబర్ థర్టీ వన్ లో చెడ్డీ గ్యాంగ్ చోరీకి పాల్పడ్డారు ఊరి శివారులో ఉన్న ఇళ్లను చెడ్డీ గ్యాంగ్ టార్గెట్ చేసింది ఉదయం వేళలో రెక్కి నిర్వహించి రాత్రి సమయాల్లో చోరీ ఆపరేట్ చేస్తున్నాయి చెడ్డీ గ్యాంగ్ రెండు సందర్భాల్లోనూ ఎవరూ లేని సమయంలోనే చోరీకి ప్రయత్నించింది చెడ్డీ గ్యాంగ్ ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఒప్పందం ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆయా జిల్లాల్లోని మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయాలు దరఖాస్తు ఆహ్వానిస్తున్నాయి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తాను కేసీఆర్ బాధితుల సంఘానికి అధ్యక్షున్నని చమత్కరించారు తానేమీ దిక్కు లేక గజ్వేల్ కు రాలేదని కేసీఆర్ ను ఢీకొట్టేందుకే వచ్చానని అందుకే ఆయనపై పోటీ చేస్తున్నానని వెల్లడించారు తనకు అన్యాయం జరిగింది కాబట్టే కేసీఆర్ ను ఎదుర్కొంటున్నానని తెలిపారు దీపావళి పండుగ వేళ కోనసీమలో అపశృతి చోటు చేసుకుంది అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం అవిడి కట్లమ్మ అమ్మవారి ఆలయం వద్ద పూరింటిపై తారాజువ్వపడి పడి అగ్ని ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో పెద్దపూడి మంగాదేవి అనే మహిళ సజీవ దహనం అయింది భర్త దుర్గారావుకు తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉంది ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లా విద్యార్థులకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తీపి కబురు చెప్పింది లా సెట్ కౌన్సిలింగ్ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది నవంబర్ పద్నాలుగు నుంచి ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం కోర్సుల్లో సీట్ల భర్తీకి కౌన్సిలింగ్ ప్రారంభం కానున్నట్లు పేర్కొంది అచ్చంపేటలో రాళ్ల దాడిలో గాయపడి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజును మంత్రి కేటీఆర్ పరామర్శించారు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు ఈ సందర్భంగా గువ్వల బాలరాజు కుటుంబ సభ్యులకు మంత్రి కేటీఆర్ ధైర్యం చెప్పారు తెలంగాణలో దాడుల సంస్కృతి మంచిది కాదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు సీఎం కేసీఆర్ రెండో విడత ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుంది మూడు రోజుల బ్రేక్ తర్వాత మళ్లీ కేసీఆర్ ఎన్నికల ప్రచారం స్టార్ట్ కానుంది ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు హాజరై అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు దీపావళిని పురస్కరించుకొని ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నిర్వహించిన దీపోత్సవ్ ఫోటోలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు సరయూ నది తీరంలో నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా ఒకేసారి ఇరవై రెండు ఇరవై మూడు లక్షలకు పైగా దీపాలు వెలిగించారు గతేడాది కంటే ఆరు పాయింట్ నాలుగు ఏడు లక్షల దీపాలను అధికంగా వెలిగించారు దీపావళి పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరిగాయి బాణసంచా దుకాణాలకు మంటలు వంటుకోవడంతో పలువురు గాయపడ్డారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధురా బాణసంచా మార్కెట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో పదిహేను మంది గాయపడ్డారు బాగ్ ప్రాంతంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో రెండు మోటార్ సైకిళ్లు పన్నెండు దుకాణాలు కాలిపోయాయి దీపావళి సందర్భంగా ప్రజలు బాణసంచ కాల్చడంతో ఢిల్లీ నగరాన్ని దట్టమైన పొగమంచు కప్పేసింది ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో రోడ్లపై దట్టమైన పొగమంచు కప్పేయడంతో దృశ్యమానత తగ్గి వాహనాల రాకపోకలకు కష్టతరంగా మారింది దీపావళి రోజు రాత్రి ప్రజలు క్రాకర్లు పేల్చడంతో దేశ రాజధానిని పొగమంచు చుట్టుముట్టింది అమెరికాలో ఓ హెలికాప్టర్ సముద్రంలో కుప్పకూలింది ఈ ఘటనలో ఐదుగురు అమెరికన్ సర్వీసెస్ సభ్యులు మరణించారు శిక్షణలో భాగంగా మధ్యాధార సముద్రంలో హెలికాప్టర్ కుప్పకూలడంతో ఐదుగురు అమెరికన్ సర్వీస్ సభ్యులు మరణించారని అమెరికా అధికారులు తెలిపారు వన్డే ప్రపంచ కప్ లో టీమిండియా విజయ యాత్ర కొనసాగుతోంది లీగ్ దశలో ఆడిన తొమ్మిది మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది ఈ మెగా టోర్నీలో ఓటమే ఎరుగని జట్టుగా సెమీఫైనల్ కు చేరుకుంది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఘన విజయాన్ని సాధించింది అప్డేట్స్ అప్డేట్స్ మరిన్ని కోసం హిట్ ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు రా నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటి మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగిన చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నెంబర్కి పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడి టీవీ